హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆషాఢ మాసం ఈ మాసం అనగానే గుర్తొచ్చేది అత్తాకోడళ్ళు ఒక గడప దాటకూడదు అనే విషయమే మరి అత్తాకోడళ్ళు ఎందుకు ఒక ఇంట్లో ఉండకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఆషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది ఆషాఢ మాసంలో పవిత్రమైన పూజలు వ్రతాలు రథయాత్రలు పల్లకి సేవలకు శుభప్రదం అందుకే ఈ నెలలో ఆలయాలు భక్ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి ఆషాఢంలో ఆలయాలు పూజలు పండుగలు ప్రత్యేక సేవలతో కిటకిటలాడుతాయి ఉత్తరాయణ దక్షిణాయన కథల ప్రకారం ఆషాఢంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళతాడని దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించవనే నమ్ముతారు ఆషాఢం వచ్చిందంటే కొత్తగా వచ్చిన కోడలు అత్తగారింట్లో ఉండకూడదు అందుకే వారిని తమ పుట్టింటికి పంపిస్తారు ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలియిక వల్ల గర్భం దాల్చే అవకాశం ఉంటుంది ఆ సమయంలో గర్భం దాల్చితే వేసవిలో ప్రసవం జరుగుతుంది దీంతో తల్లి బిడ్డలకు అనారోగ్య సమస్యలు రోగాలు వస్తాయని భావించిన మన పూర్వీకులు భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే సాంప్రదాయం తీసుకొచ్చారు వేసవిలో సాధారణ ప్రసవం వల్ల ఇబ్బందులు ఉంటాయి ప్రసవానంతరం రక్తస్రావం కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది పూర్వం హాస్పిటల్లో సరైన వైద్యం అందేది కాదు కాబట్టి ఇలా సాంప్రదాయం పేరుతో భార్యాభర్తలను వేరుగా ఉంచేవాళ్ళు ఆషాఢంలో చేతులకు గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదని చెబుతారు అయితే ఆషాఢం మాసంలో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయి దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా గోరింటాకు పెట్టుకునే సాంప్రదాయం పాటించేవాళ్ళు ఆధ్యాత్మికంగా చూస్తే ఆషాఢంలో చిటికిన వేలికి పెట్టుకున్న గోరింటాకు కార్తీకం నాటికి గోరు చివరకు చేరుతుంది గోరింటాకు పెట్టుకున్న చిటికిన వేలు చిగురు నుంచి నీళ్లు శివలింగంపై పడితే పుణ్యఫలమని అంటారు వీటి గురించిన ఏదైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్